గీతాంజలి మరణం మనకు ఒక గుణపాఠం కావాలి. గీతాంజలిని వెంటాడి వేధించి ఇళ్లల్లో కూర్చుని పిచ్చి కామెంట్లు పెడితే సరిపోతుంది అని ఒక సునకానందం పొందారేమో, తాన్ని ఒక ప్రాణాన్ని బలికొన్నాము అనేటటువంటి కనీసం పశ్చాత్తాపం గాని, మరొకసారి జరగకుండా చూస్తాము అనేటటువంటి బాధ్యతను గాని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఆగ్రహం కూడా కలిగిస్తుంది. గీతాంజలి మరణం అనేటటువంటిది కేవలం ఒక లబ్ధిదారుగా తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఆమె క్యారెక్టర్ మీద, ఆమె హావభావాల మీద, ఆమె ఆనందం మీద ఇష్టం వచ్చినట్టు కథలల్లి ఆమె మానసికంగా కుంగిపోయేటట్లు చేసి చివరికి మరణానికి నెట్టినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేటటువంటిది ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా గీతాంజలి మరణించిన తర్వాత అంత మరణం మీద ఈ రోజు సమాజం అంతా స్పందించింది. కేవలం రాజకీయ పార్టీగా మేం మాత్రమే కాదు, అనేక మంది మేధావులు కావచ్చు, మహిళలు కావచ్చు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు కూడా గీతాంజలికి ఇంత అన్యాయం జరిగిందే, రాజకీయాలకు ఆమె బలైపోయిందే అనేటటువంటి బాధ వ్యక్తమవుతుండప్పుడు కనీసం దానికి కారణమైనటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, దాని ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరైతే చూస్తున్నారు, వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూస్తాము అనేటటువంటి కనీసం ఒక సింపథిక్ వర్డ్ కార్డ్ కనీసం మాట్లాడకపోవడం అనేటటువంటిది, ఒక సానుభూతి కనీసం వ్యక్తం చేయకపోవడం అనేటటువంటి, గీతాంజలి కుటుంబానికి కనీసం ఆమెకు శ్రద్ధాంజలి ఘటించడం కానీ లేదా కుటుంబానికి సానుభూతి తెలియజేయడం కానీ చేయకుండా ఎదురుదాడి మొదలు పెడుతున్నారు. గీతాంజలి ఎందుకు మరణించింది, దాని వెనుక వైసీపీ నేతలు ఉన్నారా, ఇద్దరు తోసేశారన్నట్టుగా ఒక వీడియోని సృష్టించి చివరికి వాళ్ళ వాస్తవం ఏంటి జరిగింది అనేటటువంటిది పైలట్ చెప్తున్నటువంటి మాటలు ఒకటి నడుచుకుంటూ వస్తోంది అనేటిది ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నటువంటి సందర్భంలో కూడా దీని వెనుక మళ్ళీ వైసీపీ నేతలు ఉన్నారు అనేటటువంటి ఒక క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒక అమాయకురాలు, ఒక సాధారణ మహిళ మన కోసం బలైపోయింది అనేటటువంటిది కనీసం పశ్చాత్తాపం లేకపోవడం అనేటటువంటి వాళ్ళ తప్పు పట్టాల్సినటువంటి విషయం. దీని మీద ఈ సందర్భంగా ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం కూడా ఒకటి, ఈ రోజున వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇది గీతాంజలితోనే మొదలైందా, అంతకు ముందు మొదలైంది, గీతాంజలితోనే ఆగుతుందా, ఆ ధైర్యం ఎవరికి కూడా, ఆ భరోసా ఆ పార్టీలే ఇవ్వడం లేదు. మేము ఇలాంటి చేస్తాము తప్పేముంది అనేటటువంటి సమర్థించుకునే స్థాయిలో ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమే ఈ రోజున మనం ఆలోచించాలి. గీతాంజలి మరణం అనేటటువంటిది చివరిది కావాలని మనం కోరుకుంటున్నాం. సోషల్ మీడియా దెబ్బకి ఈ రోజున మహిళలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటటువంటిది సమాజం అంతా కోరుకుంటోంది. కానీ దానికి బాధ్యత వహించాల్సినటువంటి వారి మీడియా మాత్రం, వారి సోషల్ మీడియా మాత్రం మా తప్పేముంది అనేటటువంటిది ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కామెంట్లు పెడితే తప్పు కాదంట, కామెంట్లకి సెన్సిటివ్ గా స్పందించడం తప్పట, చనిపోవడం గీతాంజలి తప్పనేది ఇవాళ తీర్పు చెప్తా ఉన్నారు. చనిపోవడానికి కారణం మనం ఎంత దారుణమైనటువంటి రాతలు రాసాము, ఎన్ని కామెంట్లు పెట్టాము అనేటటువంటిది, అది ఏది కూడా వాళ్ళు కనీసం ఒక ఆత్మ విమర్శ కానీ ఆత్మ పరిశీలన కానీ ఏ కోశానా కూడా ఈ రోజు కనపడడం లేదు. అందుకనే ఈ రోజున మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, గీతాంజలి మరణం ఎంత బాధాకరమో గీతాంజలి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటిది కూడా ఉంది. పిచ్చి కుక్కలు మాట్లాడేటటువంటి మాటలకి భయపడొద్దు, కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, ఎదుర్కోండి, ఎదుర్కొందాం మనందరం కూడా, ఎవరం కూడా ఒంటరి కాదు. ఈ రోజున లబ్ధిదారు కావచ్చు గీతాంజలి, అట్లాంటి వాళ్ళు ఇవాళ వందల మంది, వేల మంది, లక్షల మంది కెమెరాల ముందుకు వచ్చి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, చేయూతి ఇచ్చారు, మా పిల్లలకి చదువు ఇచ్చారు, మేము మా కాళ్ళ మీద నిలబడ్డాము, నా భర్తని బతికించుకున్నాను ఆరోగ్యశ్రీ ద్వారా, లేకపోతే బెటర్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కలిగింది, ఇట్లా వందలు వేలు ఉదాహరణలు చెప్పేటటువంటి మహిళలు రేపు అందరూ మాట్లాడతారు. మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియా విరుచుకు పడ్డానికే గీతాంజలిని టార్గెట్ గా చేసుకున్నారు. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు పథకాల గురించి నోరెత్తకూడదు, తీసుకుంటే తీసుకున్నారు, మీరు ఇళ్లలో కూర్చోండి. ఎవరు బయటకు వచ్చి జగన్ గారు మాకు ఇది ఇల్లు ఇచ్చారు, లేకపోతే మా పిల్లల్ని చదివించారని చెప్పారంటే మీ క్యారెక్టర్ మీద, మీ కుటుంబం మీద ఇలాగే మాట్లాడతాం అని సందేశం ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి గీతాంజలి నుంచి కనీసం తప్పు జరిగింది అనేటటువంటిది వాళ్ళు మాట్లాడడం లేదు, ఈ తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. అందువల్లనే ఈ రోజు మహిళలకు మేము చెప్తూ ఉన్నాం, ఎవరు కూడా భయపడొద్దండి. సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేస్తారు, భవిష్యత్తులో కూడా చేస్తారు, ఇక ముందు చేస్తారు. గీతాంజలి ఘటనతోటి ఎవరు కూడా ఆగేటట్టు లేరు. కనుకనే ఈ రోజున ధైర్యంగా ఎదుర్కొందాం. ఇక్కడ మన పక్కనే ఉన్నారు ధైర్యంగా, అట్లా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి పాలెటి కృష్ణవేణి ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే లోకేష్ కు సంబంధించినటువంటి పిఏ తన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటిది మాట్లాడితే ఆమెని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నానా హింసలు పెట్టినప్పటికీ కూడా చివరికి భౌతిక దాడి కూడా చేశారు. ఇంటి మీదకి వచ్చి అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. అయినా ధైర్యంగా ఎదుర్కొంది. అందరం కూడా నిలబడ్డాం కృష్ణవేణికి అండగా, మేమందరం కూడా, మనందరం కూడా నిలబడ్డాం. కనుక ఈ రోజున ఉదాహరణగా గీతాంజలి ఒక ఉదాహరణ, అదే సందర్భంలో అనేక మంది కూడా మనకు ఉదాహరణ ఉన్నారు. గీతాంజలి తట్టుకోలేకపోయింది, సున్నిత మనస్కురాలు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు, ఇంత అవమానకరంగా మాట్లాడారు అనేటటువంటి దాంతో
ఆత్మహత్య చేసుకుంది. కానీ దీన్ని ప్రతిరోజు ఎదుర్కొంటున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చునో, లేకపోతే ఇతర దేశాల్లో కూర్చునో, పక్క రాష్ట్రంలో కూర్చునో, ఇష్టం వచ్చినట్లు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మహిళల మీద కానీ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఈ రోజున మంత్రిగా ఉన్నంత మాత్రాన రోజాకి తప్పలేదు. మంత్రి ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసింది, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేధించారు, బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాక వేధి. అదేవిధంగా దివ్యవాణి తెలుగుదేశం పార్టీలోకి సంబంధించినటువంటి ఒక అరాచకం ఎలా జరుగుతుంది, ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నాయకులు అనేటటువంటిది ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండలేక బయటకు వెళుతూ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడినందుకు ఆమెని టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సినీ నటి కవిత ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాయి అనేటటువంటి, మహిళల్ని కనీసం గౌరవించినటువంటి పార్టీ అనేటటువంటిది ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. జయప్రద తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య భూమిక వహించినటువంటి జయప్రద చివరికి ఆ పార్టీలో తిరస్కారాన్ని భరించలేక కళ్ళనీళ్లతో ఆవిడ కూడా వెళ్లిపోయినటువంటిది. ఎక్కడుంది తెలుగుదేశం పార్టీలో మహిళలకి గౌరవం? మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల్ని గౌరవించరు, ఎదుటి పార్టీ వాళ్ళు ఉన్నటువంటి మహిళల్ని గౌరవించరు. సోషల్ మీడియాని మాత్రమే కాదు, పార్టీలో కూడా అదే రకమైనటువంటి ధోరణి. అసలు మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి? ఈ రోజున గీతాంజలి సంఘటన జరిగిన తర్వాత కూడా మీ పార్టీ తరఫున ఒక ఖండన ఉండదు, కనీసం ఒక బాధ వ్యక్తం చేయడం ఉండదు. ఎదురుదాడి తప్ప ఒక మనిషి ప్రాణాన్ని నిలువున తీసేసామనేటటువంటిది అందరూ బాధపడుతున్నారు తప్ప, బయట రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా బాధపడుతున్నారు తప్ప, మీకు మాత్రం బాధ అనేదే లేదు. ఎదురుదాడి ఎదురుదాడి ఎంతకాలం చేస్తారు? ఎదురుదాడి సమర్థించుకుంటారు. పైగా ఇంకొక దురదృష్టకరమైనటువంటి విపరీతకమైనటువంటి పోకడ ఏంటంటే మహిళలతోనే మహిళల్ని తిట్టిస్తారు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి లక్షణం. ఫేక్ అకౌంట్ల పేరుతోటి నడిపేది అమ్మాయిలు, శ్వేతా చౌదరి అనేటటువంటి అమ్మాయి, స్వాతి రెడ్డి పేరుతోటి ఇష్టానుసారం మహిళా నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, అసలు అంత ఆడవాళ్లతో కూడా అట్లాంటి పోస్టింగులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆవిడకి కితాబు ఇవ్వడం. ఎక్కడికి పోతున్నారు మీరు? వాళ్ళని భుజం తట్టి ఎంకరేజ్ చేయడం, ఫోన్లు చేసి మీరు మీ పోస్టింగులకు సంబంధించినటువంటిది మేము చాలా అభినందిస్తున్నామని చెప్పడం, వాళ్ళకి పదవులు ఇవ్వడం, ప్రమోషన్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, తాయిలాలు ఇవ్వడం, ఇదంతా ఏంటి? ఏం చేయదలుచుకున్నారు? మహిళలతో కూడా మహిళలంతా అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి ఉంటే, అంటే బయటకు ఎవరు రాకూడదు మీ ఉద్దేశం ప్రకారం, మీరు మాత్రమే ఉండాలి, మీరు మాత్రమే మాట్లాడాలి, ఎవరు కూడా ఇతర పార్టీల తరపున మహిళలు రాకూడదు, బయటికి మాట్లాడకూడదు, మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్పడానికి కనీసం సామాన్య మహిళలు కూడా ముందుకు రాకూడదు, ఇది మీ పన్నాగం. ఈ రకంగా దాడులు జరుగుతా ఉంది. లోకేష్ గారు చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నాడు ఆయన, మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అంటే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మీరు రెచ్చిపోండి, అవసరమైతే భౌతిక దాడులు చేయండి, అందుకే కదా కృష్ణవేణి మీద దాడి జరిగింది. ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, రండి రండి రండి, కొట్టండి కొట్టండి, తిట్టండి తిట్టండి అనే వాళ్ళకి పదవులు ఎక్కువ ఇస్తామంటున్నారు. పైగా చాలా పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అనేటటువంటి. ఈ రకంగా ఒక ఉసిగొల్పినట్లుగా ప్రత్యర్థుల మీదకి ఉసిగొల్పుతున్నట్టు మహిళలని, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలని నాయకులని ఉసిగొల్పుతూ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకత్వం చేస్తున్నటువంటి దీని వల్ల సామాన్య మహిళలు బలవుతున్నారు. రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఫేస్ చేయడం నేర్చుకుంటారు. మాలాంటి వాళ్ళం ధైర్యంగా ఉంటాం, ఎన్ని కామెంట్లు వచ్చినా, ఎన్ని పిచ్చుకూతలు కూసినా దానికి తిరిగి ఎట్లా సమాధానం చెప్పాలి అనేటటువంటిది మేము దానికి ప్రిపేర్ అవుతాం. గీతాంజలి వాళ్ళు ఏం చేయాలి? అమాయకులు ఉంటారు చాలా మంది, అరే నాకు ఇల్లు వచ్చింది అని సంతోషంతో తన ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు చివరికి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? మీరు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయదలుచుకున్నారు. ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని పొగిడితే, ఎవరైనా సరే నా కుటుంబానికి మంచి జరిగిందని ఈ ప్రభుత్వం నేను పొగడక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడక్కర్లా, ముఖ్యమంత్రి లేకపోతే మరొకట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొగడక్కర్లేదు, నా పిల్లలు బాగా చదువుకున్నారు, పాపం బెండపూడి స్కూల్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పారు, మేము చాలా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతున్నామని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడి చూపించారు. వాళ్ళేమి ఎవరిని పొగడలేదు, తమ జీవితంలో తమకు జరిగినటువంటి మంచిని ఒక ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడినందుకు ఓవర్ యాక్షన్లు చేస్తున్నారని ఆ పిల్లల మీద, పసిపిల్లలు స్కూల్ స్టూడెంట్స్ మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారు. ఎవరిని మీరు బతకనివ్వరా? స్టూడెంట్స్ అని లేదు, సామాన్యులని లేదు, మంచి ఈ ప్రభుత్వం మంచి అని చెప్తే చాలు ఆ మహిళల మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు, బాడీ షేపింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాల కూతలు పిచ్చుకూతలు కూస్తా ఉన్నారు, ఏమిటేమిటో సంబంధాలు అంటగట్టి మాట్లాడేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ తెలుగుదేశం పార్టీ తన సంస్కృతి ఏంటి అనేటటువంటిది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇట్లానే చేయదలుచుకున్నారా అందరినీ? మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఏడిపించి ఏడిపించి వెళ్ళగొట్టారు. నేను ఇందాక చెప్పాను చాలామంది మహిళల పేర్లు. మన కళ్ళ ముందు పాలెటి కృష్ణవేణి ఉంది, ఇంకా అనేక మంది కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన ఎదురుగా గీతాంజలి సాక్ష్యం ఉంది. మహిళల పట్ల మీ సంస్కృతి ఏంటి అనడానికి ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు మీ సంస్కృతిని మార్చుకుంటారా, ఇలాగే కొనసాగిస్తారా, కొనసాగించాలని అనుకుంటున్నారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే గీతాంజలి మరణం పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు, ఆమె చనిపోయిన తర్వాత కూడా రకరకాల కామెంట్లు పెట్టారు.
ఆమె ఎందుకు చనిపోయింది అని మళ్ళీ అక్కడ కూడా ఒక అనుమానం రేకెత్తించేటటువంటి విధంగా, ఆమె క్యారెక్టర్కు సంబంధించినటువంటిది, ఎవరెవరితోనో వెళ్ళింది, ఎవరో ఇద్దరు తోసేశారు, ఎందుకు వెళ్ళింది, ఎవరింట్లో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది, ఇట్లాంటి ఇన్ని అనుమానాలు చనిపోయిన మనిషి మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసేటటువంటి విధంగా మాట్లాడడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకే చెల్లింది. మరొకళ్ళకి ఎవరికి కూడా ఇంత సాధ్యం కాదు. కనీసం ఒక ఘోరం జరిగింది, మన రాజకీయాలకి ఒక అమ్మాయి ప్రాణం పోయింది అనేటటువంటిది కనీసం ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళనైనా పిలిచి, మీరు ఎందుకు ఇలా చేశారు, ఆ అమ్మాయి చనిపోయిందని చంద్రబాబు గానీ లోకేష్ గానీ ఒక మాటన మాట్లాడారా? మాట్లాడకపోగా పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి, వాళ్ళ కుటుంబం చెప్పింది, భర్త చెప్పాడు, గీతాంజలి భర్త, లేకపోతే అందరూ కూడా ఆ అమ్మాయి కామెంట్ల గురించి చాలా బాధపడుతోంది, 2 రోజుల నుంచి ఫోన్ చూస్తూ ఏడుస్తూ ఉంది అనేటటువంటిది, వాళ్ళు ఈ కామెంట్లకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళని మందలించటమూ లేదు. పైగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే, కేసులు పెడితే, వాళ్ళేదో పెద్ద పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని భుజానేసుకుని మోయాలన్నట్లుగా, ఒక అమ్మాయి గీతాంజలి ప్రాణాన్ని బలి తీసుకున్నారు అనేటటువంటిది కూడా లేకుండా వాళ్ళని వెనకేసుకొస్తూ చాలా అధర్మంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామన్నట్టుగా, ఏదో పెద్ద న్యాయ పోరాటం చేస్తామన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. దీనివల్ల ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే, మహిళల పైన ఎవరు ఎట్లా వ్యవహరించినా సరే మేము వెనకేసుకొస్తాం, మహిళల పైన ఎంత నీచమైన కామెంట్లు పెట్టి ప్రాణాలు తీసుకున్నా సరే మేము వాళ్ళని వెనకేసుకొస్తాం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తాం అనేటటువంటిది చెప్పదలుచుకున్నారు. ఇంత దుర్మార్గంగా మహిళలకు వ్యతిరేకంగా మీరున్న తర్వాత మేము ఎందుకు మిమ్మల్ని మహిళలుగా మిమ్మల్ని ఎందుకు అడగకూడదు? మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీ వైఖరి ఏంటనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా కనపడుతోంది. మీ పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు, బయట పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు, చివరికి సామాన్య మహిళల్ని కూడా బతక, ఇవాళ ఆ పార్టీలో ఏం జరుగుతోంది? ఏంటి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి? అసలు మహిళల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి? వాళ్ళ సంస్కృతి ఏంటి? ఇది ఈ రోజు నా మాట్లాడడానికి, నేను గత అనుభవం నుంచి ఆ పార్టీలో ఉండి ఈ రోజు అనేక ఇబ్బందులు పడి కళ్ళమని నీళ్లు పెట్టుకుని చాలా సార్లు కృష్ణవేణి మా దగ్గర అనేక విషయాలు మాట్లాడి, గీతాంజలి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన వైఖరి ఏంటి అనేటటువంటిది ఈ రోజు మహిళల ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దానితోనే ఇవాళ కృష్ణవేణి గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కృష్ణవేణి ఆమె భర్త పనిచేశారు. ఆ తరువాత ఇబ్బంది పెడుతున్నాడు లోకేష్ పిఏ మహిళల్ని, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అతను చాలా లైంగికంగా వేధిస్తున్నాడు అనేటటువంటిది పైన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది. కృష్ణవేణి చేసిన తప్పు అంతకంటే ఏమీ లేదు, దృష్టికి తీసుకొచ్చింది, సరి చేసుకోమని పార్టీకి చెప్తే ఆమెను టార్గెట్ చేసి చివరికి బయటకు వెళ్ళిపోయేలా చేసి, బయటకు వెళ్ళినా కూడా వదలకుండా చివరికి ఆమె పైన ఇంటి మీద పడి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్నని కూడా బయట కూడా మాట్లాడలేదు. మీ పార్టీ, మన పార్టీలో ఇది జరుగుతోంది, దీన్ని సరి చేయండి అని చెప్పి అధినేతల దృష్టికి తీసుకువెళ్ళినందుకు కృష్ణవేణికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బహుమానం అది. జనసేన పార్టీ గొంతుగా మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఆ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం మనందరం కూడా చూసాం. ఆ పార్టీ నేతలే చావు దెబ్బలు కొట్టి చివరికి హాస్పిటల్ పాలు చేశారు అమ్మాయిని. కనుకనే ఈ పార్టీలో అసలు ఏంటి మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటి? పార్టీలో ఉన్న లీడర్స్ ని బతకనివ్వకపోతే ఇక బయట వాళ్ళని ఏం బతకనిస్తారు ఇవి ఈ పార్టీలు అనేటటువంటిది ఒకసారి కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఏం జరుగుతోంది మీ తెలుగుదేశం పార్టీలో, మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు ఏంటి తెలుగుదేశం పార్టీలో? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించే ముందు మాట్లాడుకోవాలి మేడం. ఎందుకంటే ఆవు పొలంలో మేస్తే దూడొచ్చేసి గట్టును మేస్తదా అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఎవరైతే ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు గారిని న్యూడ్ గా ఆ రోజు ఈనాడు పత్రికల్లో కార్టూన్లు వేయించి అవమానపరిచి తను మనోవేదనకి గురయ్యి మరణించే వరకు కూడా అంత దారుణాతి దారుణమైన అవమానానికి గురి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే పరంపరను కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూస్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా, ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళైతేనే ఆడవాళ్ళు, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్ గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు, మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు. అది మా పార్టీలో పనిచేసినా లేదంటే వేరే ఏ పార్టీలో పనిచేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు. ఎందుకు అంటే పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని మేము పనిచేస్తాము, మేము మర్యాద పూర్వకంగానే పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు, జరగని పని. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది, గౌరవప్రదమైన పదవుల్లో ఉంచుతారు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతారు. లేదు నేను మీరు చెప్పినట్టు వినను, మీకు ఇష్టమైనట్టుగా నేను అనుసరించను, నేను నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలో పనిచేయాల్సినంత అవసరం లేదు అంటే వాళ్ళ సీనియారిటీకి, వాళ్ళు కష్టపడే తత్వానికి విలువ లేదు అని చెప్పేసి వాళ్ళకంటే ముందుగా మేము రాజీనామాలు చేసినా కూడా వాళ్ళు ఓర్చుకోలేరు అనమాట.
రాజీనామా చేసినా కూడా వీళ్ళని ఎట్లా రోడ్డుకి ఇచ్చాలి? ఒక మహిళని ఏమి చేస్తే అవమానంగా ఫీల్ అవుతుంది, ఏమి చేస్తే సమాజంలోకి రాకుండా ఉంటది అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు అవసరమైతే ఒక మహిళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా నగ్నంగా నుంచోబెడతారు. అవసరమైతే ఈవిడ అసలు సంసార పక్షమైన వ్యక్తి కాదు, రోజుకు ఒక 30 మందితో వ్యభిచారం చేస్తేనే ఈ రోజు ఆ ప్లేట్ లో అన్నం పెట్టుకొని తింటుంది అని చెప్పేసి అంటారు. దానికి కూడా ఆ అవమానాలకు కూడా తట్టుకొని మన ఆత్మధైర్యాన్ని మన కుటుంబ సభ్యులు ధైర్యం ఇచ్చో, లేదంటే నాతో ఉన్న నా సోదరులు, నేను పనిచేసే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, నాకు సపోర్ట్ చేసే మహిళలు ఎవరైనా సహాయం చేసి నాకు ధైర్యం చెప్పి నేను నిలబడినా కూడా అవసరమైతే ఫిజికల్ గా వాళ్ళని అవసరమైతే చంపుతారు, లేదంటే ఫిజికల్ గా ఎంత దారుణానికి దారి తీసైనా సరే వాళ్ళని హింసించి సమాజంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రభుత్వంలో జరిగే మంచిని గురించి కానీ మాట్లాడటానికి వీల్లేదు. వీళ్ళు అవమానపడాలి, అవసరమైతే ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే చచ్చిపోవాలి. వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ చచ్చిపోవాలనేది కంక్లూజన్ కింద వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ నాలాంటి మహిళలు, నా కుటుంబం సపోర్ట్ ఉండో, నా చుట్టూ ఉన్న నా పార్టీ సపోర్ట్ ఉండో, నేను నాలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ పరంలో ఉన్న వాళ్ళందరూ నిలబడగలిగారు, కానీ గీతాంజలి లాంటి ఒక బీసీ సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ తను తట్టుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదండి. తను చేసిన తప్పల్లా కూడా నాకు ఇల్లు వచ్చింది, జగనన్న ఇచ్చారు ఆ ఇల్లు నాకు. నేను ఏ రూపాయి కూడా నేను గవర్నమెంట్కి నేను పెట్టలేదు, గవర్నమెంట్కి నేను ఏ రూపాయి పే చేయలేదు. ఇంకా ఎదురు నాకు గవర్నమెంటే మా మామగారికి పెన్షన్ ఇస్తుంది, నా బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తుందన్న ఒకే ఒక్క మాట తన సంతోషాన్ని ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అని తెలియని వ్యక్తిగా చాలా అమాయకంగా తన సంతోషాన్ని చాలా అంటే ప్రపంచ ఆ అమ్మాయి మాట్లాడే విధానంలో తను ఎంత మంచి వ్యక్తి అనేది ఈరోజు రాష్ట్రం కానీ లేదంటే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయం ఉండేలాగా ఈమె మరణాన్ని జుభుక్సాకరంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ ఒక సంసార పక్షంగా ఉండే అమ్మాయిని రోడ్డుకిచ్చి తనని హరించి ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తానని చెప్పి వచ్చారు కానీ ఈ రాష్ట్రంలోకి, కానీ ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నరమాంస భక్షకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీదకి వదిలిపెట్టారు అనేది ఇదొక ఉదాహరణ, నాలాంటి వాళ్ళు ఉదాహరణ. అలాగే ఇవాళ ఆ భక్షకులకి బలైన వాళ్ళల్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉన్నారు, భారతమ్మ ఉన్నారు, ముఖ్యమంత్రి గారి కుమార్తెలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి తల్లి ఉన్నారు, అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా నాయకులు రోజా గారు ఉన్నారు, రజనీ గారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎంతో మంది తెలుగుదేశం పార్టీలు ఈ పార్టీలో మేము భరించలేము, మేము మనుగడ కొనసాగించలేము అని చెప్పి బయటకు వెళ్ళిన దివ్యవాణి గారు అవ్వచ్చు, కవిత గారు అవ్వచ్చు, లేదంటే ఇంకా జయప్రద గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసే వరకు దేవతలు, పనిచేసే వరకు వాళ్ళు ఫైర్ బ్రాండ్ లో అవుతారు తెలుగుదేశం పార్టీలు. ఆఫ్టర్ వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో మా మనుగడ మేము ఇక్కడ కొనసాగించలేము, వీళ్ళ వ్యవహార శైలిని మేము సమర్థించలేము, మా వల్ల కాదు అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు మాకు ఇలాంటి అవమానాలే మిగులుతాయి తప్ప లేదంటే మరణమే వాళ్ళు మాకిచ్చే బహుమానం. ఆ మరణాన్ని కూడా మేము జయించి మేము సమాజంలో మాలాగా వేరే వాళ్ళు బలవుకోకుండా వాళ్ళు కొంచెం మెలకువగా ముందుకు రావాలి సమాజంలో. ఎప్పుడైతే గాంధీ గారు చెప్పిన స్వరాజ్యం, ఆడవాళ్ళు అర్ధరాత్రి నడి రోడ్డున నడవగలిగిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చింది అనే దానికి మా లాంటి వాళ్ళు ఇవన్నీ తట్టుకొని నిలబడాలి, మేము ఓటమి పాలు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కేవలం సజ్జల భార్గవ రెడ్డి అన్న లాంటి వ్యక్తులు, లేదంటే వాసిరెడ్డి పద్మమ్మ లాంటి వ్యక్తులు, లేదు మా సునీతమ్మ లాంటి వ్యక్తులు, ఇలాంటి సీనియర్ నాయకులందరూ మాకు అండ ఉండి వాళ్ళు చేసే సపోర్ట్ని మేము తీసుకొని వాళ్ళిచ్చే కొన్ని సజెషన్స్ తోటి మేము ముందుకెళ్ళబట్టి ఈరోజు కూడా మేము మనుషులుగా మేము మహిళలుగా ముందుకు రాగలుగుతున్నాం. ప్రత్యేకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు, అందులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ సంఘంలో మేము గౌరవంగా మనుషులుగా తిరగలుగుతున్నాం. అలాగే ఈ రోజున ఎన్టీఆర్ ఇక్కడ ముఖ్యమైన విలన్ ఎవరు అంటే నారా లోకేష్ గారు అండి. ఇవాళ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ITDP సోషల్ మీడియాని మానస పుత్రికగా స్వీకరించి ఆయన ముందుకు నడుపుతున్న విధానం, వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జీతాలు ఇచ్చి మరి ఒక్కొక్క మనిషికి 25,000 నుంచి 40,000 రూపాయల జీతాలు ఇచ్చి మరి
ఇలా మహిళల మీద మీరు దారుణాతి దారుణంగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా మీరు వాళ్ళ మీద దాడులు చేయండి. గుంపులుగా ఒక్కసారే మూకుమ్ముడు దాడులుగా కామెంట్స్ లో అవ్వచ్చు, లేదంటే వాళ్ళను మార్ఫింగ్ చేసే విషయంలో అవ్వచ్చు, ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది అసలు ఇక వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని బయటికి తీసుకురావద్దన్న ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. అయితే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళామ్మ తల్లులకి చేతులు జోడించి చెప్తున్నానమ్మా, మీకోసం మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మీకోసం ఒక కుటుంబం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ గీతాంజలి కుటుంబాన్ని చూస్తుంటే ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలకు అన్నింటిని మేము చూసి మా కడుపులో పేగులు తెగిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్థితికి ఎవరు దిగజారొద్దు, మీకోసం మేమున్నాం. మీకోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకు అండగా ఉన్నారు. మన కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్న మహిళా అమ్మ తల్లులందరూ మీకు తోడుగా ఉన్నారు. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి దారుణానికి పాల్పడద్దు. ఎవడో వెదవచ్చి మిమ్మల్ని అన్నంత మాత్రాన మీ మాన ప్రాణాల విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీ భర్తకు తెలుసు, నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యుల సమాజం వాళ్ళందరికీ తెలుసు. ఎవడో వెదవ అన్నంత మాత్రాన నువ్వు మలిన పడవు, ఎవడో అన్నంత మాత్రాన నువ్వు దోషి కాదు, నువ్వు నిర్దోషివే, నిజాయితీ పర్రాలువే. చెప్పాలంటే ఉన్న అందరికన్నా కూడా ఎవడెవడైతే వెదవలు మాట్లాడుతున్నారో ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ల కంటే కూడా గొప్పదానివి నువ్వు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలాంటి ఆవేదనలకు గురవుతున్న, ఇలాంటి హింసలకు గురవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యాన్ని గట్టిగా పట్టుకొని మనలాంటి ఇంకా ఈ బాధలకు గురవుతున్న మహిళల్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళామని చెప్పేసి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళామ్మ తల్లులకి అండగా ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మనకు మంచి చేసే ముఖ్యమంత్రి గారిని మరలా మనం సమర్థిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఐటీడీపీ మొత్తం లోకేష్ గారే అంత చూస్తారు అని, అంటే ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేటటువంటిది కూడా స్వయంగా ఆయన చెప్తారా? అవునక్క, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి, జూమ్ మీటింగ్స్ పెట్టి ఎవరెవరిని, ముఖ్యంగా మీరు మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఐటీడీపీకి సంబంధించి అబ్దుల్ కరీం అనే వ్యక్తికి దాదాపు 30,000 రూపాయలు జీతం ఇచ్చి మరి అతని దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా కంటెంట్, ఏం వీడియోస్, ఏం ఎడిటింగ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడి నుంచి కంటెంట్ అంతా సాక్షాత్తు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందరే తను ఏది చెప్తే ఎవరిని ఎలా ట్రోల్ చేయాలి, ఎవరిని ఎలా మార్ఫింగ్ చేయాలో కూడా దగ్గరుండి మరి చేయించి, తెలుగుదేశం పార్టీ ఎవరెవరు విమర్శిస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా వెళ్ళండి చేయండి అని పర్టికులర్గా వీళ్ళని ఇలా చేస్తేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు, వీళ్ళని ఇలా మాట్లాడితేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారని ప్రత్యక్షంగా తన ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందే జరుగుతుంది. తన ద్వారానే వాళ్ళు చేసే వీడియోస్, మార్ఫింగ్స్, కామెంట్స్ అన్నీ కూడా తన ఆధ్వర్యంలోనే బయటకు వస్తాయి. కృష్ణవేణి మాటలు వింటే మనకేమర్థం అవుతుంది? గీతాంజలి మీద కూడా ఎలా ట్రోల్ చేయాలో లోకేష్ డైరెక్షన్ ఇచ్చాడు అనేటటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఆ నిందితుల్ని అంతగా వెనకేసుకొస్తున్నారు. ప్రతి పథకం గురించి లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రాకుండా ఉండాలి, ఆనందంగా మాట్లాడకుండా ఉండాలి అంటే ఇలా చేయాల్సిందే అని అనుకున్నారు. అనుకుని ఇష్టానుసారంగా గీతాంజలి మీద ట్రోల్ చేశారు, ఆమెను చంపారు. అందుకనే ఇవాళ ఆ నిందితుల్ని కనీసం మా వైపు నుంచి పొరపాటు జరిగింది అనేటటువంటి ఒక మాట కూడా మాట్లాడకుండా చివరికి కప్పిపుచ్చుకుంటూ సమర్థించుకుంటూ ఎదురు దాడి చేసుకుంటూ ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ అనేటటువంటిది మహిళల పట్ల ఒక కీచకుడు అవతారం ఎత్తి ఈరోజు వ్యవహరిస్తోంది. ఐటీడీపీ అనేటటువంటిది కంప్లీట్ గా మహిళలకి ఒక శత్రువుగా మారింది. ఐటీడీపీ అనేటటువంటిది అది సోషల్ మీడియా అనేటటువంటి విభాగం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఒక రాక్షసుల్లాగా దీన్ని ప్రయోగిస్తా ఉన్నారు, మహిళల పైన ప్రయోగిస్తా ఉన్నారు. కేవలం రాజకీయాలకి మాత్రమే కాదు, సామాన్య మహిళల మీద కూడా ఈ రోజున మహిళలని కనీసం గడప దాటకుండా ఏదైతే ఉన్నారో పాతకాలపు నాటి రోజుల్లాగా తీసుకొస్తున్నారు. మహిళలు ఎక్కడా కూడా ముందుకు రాకూడదు, వాళ్ళకి సమాన హక్కులుగా అనుభవించకూడదు, బయటికి రాకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు, కనీసం క్రియేటివ్ గా ఇంట్లో ఉండి కనీసం ఒక పోస్ట్ పెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో లోకేష్ అండ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా సమర్థవంతంగా ఆడవాళ్ల గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటిది గీతాంజలి మరణం మన ముందు ఉంచినటువంటి ఒక వాస్తవం. కనుక ఈ రోజున ఒక్కసారి మనం ఎన్టీ రామారావు గారిని చూసుకోవాలి. ఇందాక కృష్ణవేణమ్మ చాలా ఉదాహరణ చెప్పింది, ఎన్టీ రామారావు గారిని బట్టలు విప్పి కార్టూన్ వేసినటువంటి అంత అవమానించినటువంటి గనులు వీళ్ళు. పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని అవమానించి చివరికి ఆయన పేరు మీద పార్టీని లాక్కోవడానికి లక్ష్మీపార్వతి గారిని ఆయన ఎన్టీ రామారావు గారి భార్యని ఎంత అవమానించారో
ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆమె క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె వ్యవహార శైలి మీద, ఆమె వేషభాషల మీద ఇష్టానుసారం పుంకాను పుంకానుగా కట్టు కథలు అల్లి అల్లి చివరికి ఆమెను ఒక విలన్ ని చేసి కుర్చీ లాక్కున్నారు, వెన్నుపోడు పొడిచారు. చివరికి సైకిల్ గుర్తుని లాక్కోవడంలో కూడా ఏ రకంగా ఒక ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఒక ద్రోహం చేశారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ అడుగడుగున ప్రతి అడుగులో ఎన్టీ రామారావు గారి దగ్గర కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి మీరు ప్రతి మీ ప్రతి అడుగులో ప్రతి మెట్టు ఎక్కడానికి ఆడవాళ్ళని బలి తీసుకున్నారు. మీ ప్రతి మెట్టు కూడా ఆడవాళ్ళని, వాళ్ళ పరువు, వాళ్ళ మానం, వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవం అన్నిటిని తొక్కుకుంటూ ఇవాళ మీరు అనే 14 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆడవాళ్ళకి చేసింది ఏముంది? ఇప్పటికీ మీరు ఏం చెప్తారు? ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు మహిళలకు అని చెప్తారు. ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి గొప్పే తప్ప, మీరు 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు ఒక ఇళ్ల పట్టా ఇచ్చానని కానీ, మహిళలకు ఈ హక్కు కల్పించానని కానీ, మహిళలు గుర్తుంచుకునేటటువంటి విధంగా ఈ పథకాన్ని అమలు చేశానని కానీ చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు. ఆయన కథ అలా ఉంటే పక్కన ఉన్నటువంటి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి కథ ఇంకొకలా ఉంటుంది. ఏం చెప్తారు? ఏమి మహిళల గురించి ఏమి సందేశం ఇవ్వగలుగుతారు వీళ్ళు? వీళ్ళు ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి ద్రోహులుగా వాళ్ళ రాజకీయాల కోసం మహిళల్ని బలి పెడతారు, కుటుంబ సభ్యుల్ని బలి పెడతారు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అనేటటువంటి పేరుతోటి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆడపిల్లలకి సంబంధించి మీరు ఏమి 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 గౌరవంగా వ్యవహరించారని మీకు ఓటేయాలి ఎవరైనా కానీ? హక్కులు ఇవ్వలేదు. ఒక పక్కన కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని హింసించారు. బయట ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటిది మీరు ఇష్టానుసారంగా వేటాడుతున్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద గొంతు నొక్కుతున్నారు, వాళ్ళని కరేపాకులా వాడుకుని అవతల పడేస్తున్నారు. సామాన్య మహిళలు, గీతాంజలి లాంటి సామాన్య మహిళల పైన కూడా ఈ రోజున మీరు ఒక వేట కుక్కల్లాగా వెంటబడుతున్నారు. ఎందుకు మహిళలు మీ గురించి ఆలోచించాలి? మీ గురించి ఏమన్నా ఆలోచించాలంటే మీకు శాశ్వతంగా మిమ్మల్ని రాజకీయాలకి దూరం చేయడం గురించి మహిళలు ఆలోచించాలి తప్ప, మీ గురించి పాజిటివ్ గా ఆలోచించడానికి మీ దగ్గర ఏముంది? ఒక్క విషయం చెప్పండి, ఒక్క పథకం, నేను ఈ ఇంటికి ఈ మహిళకి ఇంత న్యాయం చేశాననేటటువంటిది ఒక్క పథకం కూడా మీ దగ్గర చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఈ రోజున ఇంత మంచి జరుగుతుంటే, రాష్ట్రంలో మహిళలందరూ కూడా సంతోషంతో ఉంటే, వాళ్ళని మాట్లాడనివ్వకుండా చివరికి చంపడమో లేకపోతే ఇంకా అనేక రకాలుగా మీరు దొంగ వీడియోలు సృష్టించగలిగారు, ఫేక్ వీడియోలను ఈ రోజున సృష్టిస్తున్నారు. గీతాంజలి మరణం చుట్టూ కూడా ఒక కుట్రని అల్లుతున్నారంటే రేపు ఎన్ని కుట్రలకి పాల్పడతారు? ఎంతమంది గీతాంజలిని బలి తీసుకుంటారు? ఇవి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయాలు. అప్రమత్తంగా ఉండవని కోరుతూ ఉన్నాము. ఈ రోజున రాజకీయాల కోసం ఎంతదైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల కోసం కలవని వాళ్ళందరూ కూడా, కలవలేని వాళ్ళందరూ కూడా నిన్నటిదాకా బండభూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కలుస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కోసం, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఎవరూ చేయని మంచిని చేస్తున్నాడు, ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఉండిపోతాడు అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో, ఒకే ఒక కారణంతో ఈ రోజున ఎవరెవరో ఒక వరలో ఇమడలేని కత్తులన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువ పెడుతూ ఉన్నారు. కనుకనే ఈ రోజున అడుగుతున్నాం, అంటే మీరు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనేది అర్థమవుతోంది. అధికారం కోసం మీరు నిన్నటిదాకా తిట్టినటువంటి ఉగ్రవాది అని తిట్టినటువంటి మోడీ గారితో ఈరోజు చేతులు కలిపారు. అధికారం కోసం నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ని అవమానించి ఈ రోజున కావులించుకుంటున్నారు. అధికారం కోసం ఇంత దిగజారిన వాళ్ళు రేపు అధికారం కోసం ఎంతమంది గీతాంజలిని బలి పెడతారు? ఇది ఈ రోజు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. కనుక ప్రజలందరూ ఆలోచించాలని కోరుతూ ఉన్నాం. మహిళలు ప్రధానంగా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీకు అందుతున్న మంచి గురించి చెప్పడానికి ఎక్కడ భయపడొద్దండి. ఖచ్చితంగా గొంతు విప్పటి మాట్లాడండి. అందరం కూడా అండగా ఉందాం. ఎక్కడ కూడా భయపడొద్దు. ఎవరు ఎన్ని రకాలుగా నిరుత్సాహపరిచినా, అవమానించినా, సోషల్ మీడియా పేరుతోటి రకరకాలుగా కామెంట్లు పెట్టినా కూడా ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు, వెనకంజ వేయవద్దు. మనకి అండగా అందరూ ఉన్నారనేటటువంటిది అనుకోండి. మీకు భరించలేనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడండి, బయటకు వచ్చి మాట్లాడండి. పోలీస్ యంత్రాంగం సపోర్ట్గా ఉంటుంది. మహిళ లోకంగా మనందరం కూడా ఏకమవుతాము. ఖచ్చితంగా ఒక ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం అనేటటువంటిది అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఎక్కడా పశ్చాత్తాపడదు. ఎందుకు పశ్చాత్తాపడదు అంటే, కావాలి అని చెప్పేసి నా విషయంలోనే కృష్ణవేణి పాలేటి నగ్నంగా మంగళగిరి పురవీధుల్లో తిరుగుతుంది, వైఎస్ఆర్సిపికి సంబంధించిన మహిళా నాయకురాలు అని చెప్పేసి నా మీద న్యూడ్ ఫొటోస్ రిలీజ్ చేసిన పరిస్థితి, ఫేక్ ఫొటోస్ నా మీద న్యూడ్ గా మార్ఫ్ చేసి రిలీజ్ చేసిన పరిస్థితి, ఎంత దారుణమైన చెప్పాలంటే దారుణమైన పదజాలంతో నోటితోటి పలకలేనిది, మహిళలుగా మేము చెవులతో కూడా వినలేని పదాలతోటి మమ్మల్ని అవమానపరుస్తున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారు దగ్గరుండి ఇలాంటివి చేపిస్తా ఉన్నారు కాబట్టి ఎట్లా అవమానంగా ఫీల్ అవుతారండి? ఫీల్ అవ్వరు, వాళ్ళు పశ్చాత్తాపడరు. ఎందుకంటే అప్పటి కాలం నాటి లక్ష్మీ పార్వతి గారి
గారి దగ్గర నుంచి ఈనాటి గీతాంజలి వరకు కూడా దగ్గరుండి నారా వారి కుటుంబం ఇలా అవమానపరచాలి, అవమానపరిస్తేనే మనం ఎలాగో మహిళలకి ఏమీ చేయలేదు, ఏమీ చెయ్యము కూడా. ఎందుకంటే ఒక కొడుకును కంటాను అంటే కోడల్ని కాదంటామా అని చెప్పేసి బీసీ తోకలు కట్ చేస్తాము అని చెప్పేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, మాలాంటి బీసీ మహిళలు కష్టపడి ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంగా సమాజంలో మేము నిలబడాలి, మా సమాజానికి సంబంధించిన వాళ్ళకి కొద్దో గొప్ప మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో బయటకు వస్తుంటే బీసీలు ఎవ్వరు కూడా, బీసీ మహిళలు ఎవ్వరు కూడా ఈ రోజున సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడకూడదు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లినే అక్రమ సంబంధంతో వచ్చిన భార్య, సమాజానికి సమర్థంలో ఉన్న వ్యక్తి కాదు, అక్రమ సంతానం అని చెప్పేసేసి ఎవరైతే నందమూరి తారక రామారావు గారి మనవణ్ణి కనీసం తెలుగుదేశం పార్టీ వారసుడిగా ఎక్కడ వాళ్ళ కొడుకుకి నారా లోకేష్ గారికి అడ్డం వస్తాడో అని చెప్పేసి ఆయననే అవమానపరుస్తున్నారు. ఆయన ఉండటం వల్ల వాళ్ళ తల్లిని కూడా అక్రమ సంబంధంతో వచ్చిన వ్యక్తి అని చెప్పేసి సాక్షాత్తు నందమూరి కుటుంబంలోకి వచ్చిన వారసుడిని, వారసుడు తల్లిని అవమానపరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే అధికార దాహం, అధికార వ్యామోహం, వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎవరినైనా బలి చేస్తారు, ఎవరినైనా అవమానపరుస్తారు అనేది ఇలాంటి నాలాంటి లక్ష్మీపార్వతి గారు లాంటి ఎందరో మహిళ కన్నీళ్ల మీద కట్టుకున్న ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ముందుకు వెళ్తూ ఉంది. సో ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి మహిళామ్మ తల్లులు కూడా, యావత్ రాష్ట్ర మహిళామ్మ తల్లులు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉన్నారు, మహిళా కమిషన్ అండగా ఉంది. మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే గనక తప్పనిసరిగా మహిళా కమిషన్ అప్రోచ్ అవ్వండి. దిశ యాప్స్ ఉన్నాయి, దిశ చట్టాలు ఉన్నాయి మీకు అండగా, వాటిని మీరు తీసుకొని పరిగణలోకి తప్పనిసరిగా ఇన్ఫామ్ చేసి ఎవ్వరు అధైర్యపడద్దు, మహిళా అమ్మ తల్లులు ధైర్యంగా ముందుకెళ్ళండి. మనలాంటి ఎందరో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిగా, రాణి రుద్రమదేవిగా రాజ్యాల్ని పాలించిన వాళ్ళు ఎంతో మంది మనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఎంతో మంది మహిళా అమ్మ తల్లులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఎంతో నేర్చుకోవాలి, ధైర్యంగా పోరాడాలి. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎవ్వరూ నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అమ్మ తల్లులకి తెలియజేసుకుంటున్నాం.